నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం వినిపిస్తూ వచ్చిన పేరు రఘురామకృష్ణరాజు పేరుకి ఈయన వైసీపీ ఎంపీనే అయినా ఈయన జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయని రోజంటూ లేదు ఇందుకు తగ్గట్టే వైసీపీ నేతలు కూడా ఎంపీపై ఎదురుదాడి చేస్తూ వచ్చారు కానీ రఘురామ గత కొన్ని రోజుల క్రితం వరకు ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలైతే లేవు కానీ గత వారం రోజుల్లోనే ఆయన విమర్శలు కొంతమేర హద్దులు దాటాయి నాయకులపై వ్యక్తిగత దూషణలు చేసే స్థాయికి వెళ్ళాయి కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి ఏడాది కాలంగా సంబంధిత అంశాల మీదే విమర్శలు చేస్తూ వచ్చిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఒక్కసారిగా ఆ హద్దు ఎలా దాటారు ఆయన ఆ విధంగా ప్రేరేపించబడ్డారా ఆయనకి తెలియకుండానే ఆయన ఓ వ్యూహంలో చిక్కుకున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏ రోజు కూడా సినిమా ఇండస్ట్రీపై అనుచిత కామెంట్స్ చేసింది లేదు కానీ ఒక్కసారిగా ఆయనపై శ్రీరెడ్డి ఘాటైన విమర్శలతో విరుచుకుపడింది ఇక్కడ ఆమె చాలా దారుణమైన కామెంట్స్ చేసింది రఘురామ కృష్ణరాజును మాత్రమే కాకుండా వారింట్లో వాళ్ళని కూడా దుర్భాషలాడింది నిజానికి శ్రీరెడ్డి వైసీపీ నాయకురాలు కాదు ఆమెకి రాజకీయాలకి సంబంధమే లేదు ఒకవేళ ఆమె జగన్ అభిమాని అయినా ఈ స్థాయిలో ఒక ఎంపీని తిట్టే సాహసమైతే చేయదు దీంతో ఇది వ్యూహాత్మకంగా జరిగిన శిఖండి దాడి అని అన్న అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి కానీ ఇక్కడే రఘురామకృష్ణరాజు విచక్షణ సహనం కోల్పోయారు తన మీదకి ఒక శృంగార తారని ఉసుగొల్పారు అంటూ వైసీపీ నేతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రారంభించాడు జగన్పై సజ్జల రామకృష్ణారెడ్డిపై అలాగే ఒక సామాజిక వర్గం కాస్త కఠినమైన మాటలను ఉపయోగిస్తూ కామెంట్స్ చేశాడు అలా రఘురామకృష్ణరాజు శ్రీరెడ్డి ట్రాప్లో పడిపోయాడు ఇక శ్రీరెడ్డి ఎవరున్నారు ఎవరున్నారన్నది ప్రశ్న కాదు ఆమె రెచ్చగొడితే రాజుగారు ఆ ట్రాప్లో పడ్డమే ఆయన చేసిన తప్పు సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఏపీ ప్రభుత్వం రఘురామకృష్ణరాజుపై సిఐడి అస్త్రాన్ని ప్రయోగించింది పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో రఘురామకృష్ణరాజుని ఏ వన్గా చేర్చిన సిఐడి టీవీపై ఛానల్ని ఏ టూగా ఏబిఎన్ ఛానల్ని ఏ చేర్చింది ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రత్యేకంగా స్లాట్స్ ఏర్పాటు చేసి ఆయనకి కవరేజ్ ఇవ్వడమే ఆ ఛానల్స్ చేసిన తప్పట అయితే ఇప్పటి ఆయా ఛానల్స్ యాజమాన్యానికి సిఐడి నుంచి ఎలాంటి నోటీసులు అందకపోవడం గమనార్హం మరి రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసిన ఈ వ్యవహారం రానున్న కాలంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి